ఇవాళ మేము చేయబోయేది చేపల పులుసు అండి ఎంత వంట రాని వాళ్ళైనా అది చూసి వెంటనే నెట్ అది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ స్టైల్ అది సో అది చేసి చూపిస్తాను దీంట్లో ఏంటంటే మా ఇంట్లో కొంచెం కారం ఉప్పు అన్నీ తక్కువ ఆయిల్ బాగా వాడుతుంటాం సో అది ఇవాళ చేసి చూపిస్తాను చూద్దాం ప్రొసీజర్లో ముందుగా పండు చేప ఒక కేజీ తీసుకున్నానండి సో నేను దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక పెద్ద కడాయి తీసుకోండి అందులో మనం టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుందాం సో నూనె వేసుకున్నాక కొంచెం కాగాక అందులో ఒక పెద్ద దాల్చిన చెక్క తీసుకుందామండి దాన్ని రెండు ముక్కలుగా వేసుకుందాము సో వేసుకున్నాక ఐదు నుంచి ఆరు లవంగాలు వాడదామండి సో ఐదు నుంచి ఆరు లవంగాయలు అండి మీకు ఎంత మసాలా కావాలంటే అంత దాన్ని తగినట్టు వేసుకోండి అందులో నేను ఒక కప్పు ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగి వేసాను పచ్చివాసన పోయేదాకా వేయించుకుంది పచ్చివాసన ఉంటే ఏంటంటే చేపల వాసనకి దీనికి కొంచెం హాట్గా ఉంటుంది సో పచ్చివాసన పోయాక కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్లు అండి పసుపు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి ఇందులో మనం కావాల్సింది రెండు స్పూన్ల కళ్ళుప్ప అండి కళ్ళు ఉప్పు వేసుకున్నాక కళ్ళు వేసుకున్నాక మొత్తం కలుపుకోండి ఎందుకంటే ఉల్లిపాయ వేసాక కళ్ళు వేస్తే మనకి ఆ స్వీట్నెస్ అనేది ఉల్లిపాయలో పోతుందండి చక్కగా కొంచెం హాట్ హాట్గా ఉంటుంది సో ఇదంతా వేసుకున్నాక మిశ్రమాన్ని ఒక్కసారి కలిపేసేయండి ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఇక అడుగు అంటుంటుందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా చేపలు మాడితే అదొక టేస్ట్ వస్తుంది సో మాడకుండా ఉండేటట్టు చూసుకోండి ఇందులో మనం నెక్స్ట్ వేసుకోవాల్సి వేసుకోవాల్సింది కరివేపాకు అండి రెండు కాడలు అండి నేను కరివేపాకు సో వేసుకున్నాక ఒకసారి తిప్పుకోండి ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు చీలికలు తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగేదాకా ఉంచుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది పచ్చిమిరపకాయలు ఈ కరివేపాకు వల్లే వస్తుంది సో ఇవి వేగాక నేను ఒక స్పూన్ ఒక స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటానండి సో ఇక్కడ ధనియాల పొడి అండి ఇది జీలకర్ర పొడి అండి సో రెండు వేసుకున్నాక కలుపుకోండి కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేయండి పచ్చి కారం ఇక్కడ మసాలా కారం నేను వాడనండి అంటే సంభార కారం అంటారు అది వాడను నేను రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కారం వేసి బాగా కలుపుకోండి సో కలుపుకున్నాక మన మసాలా రెడీ అయిపోయింది ఇందులో మనం పచ్చి అప్పుడప్పుడే కడిగిన ఫ్రెష్ పండుచాప వేయండి వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గ పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గ పెట్టండి చక్కగా స్పూను ఏమి వాడొద్దండి ఆ పైకి అట్లా ఎగరవేస్తా ముక్కల్ని కలపండి ఆ ముక్కల్లో ఆ మసాలా అంతా బాగా పట్టి అసలు ఎంత టేస్ట్ వస్తుందంటే చేపల్లో సీక్రెట్ ఇదే అండి ఎంత వంట రాని వాడికైనా ఇట్లా నా రెసిపీ ఒక్కసారి చూడండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ రెసిపీ అండి వాళ్ళు ఇట్లాగే చేస్తారు ఎంత టేస్ట్ ఉంటుందంటే మిమ్మల్ని అందరూ వావు అంటారండి సో ఇప్పుడు మన మసాలా అంతా మిక్స్ అయిందండి పైకి ఎగరేసాక దీంట్లో నేను చింతపండు రసం పోసుకుంటాను అండి నేను ఒక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను సో దాని గుజ్జంతా పోస్తున్నానండి ముక్కలు మునిగేదాకా మీకు ఎంత వాటర్ పడుతుందో అంత యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ తర్వాత సారీ టామరిన్ జ్యూస్ తర్వాత మీకు ఎంత నీళ్లు పడితే అంత పోసుకోండి సో నాకైతే ఇంత నీళ్ళు వచ్చాయండి సో దీన్ని నేను మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ నుంచి లేదు అంటే కొంచెం మోర్ దాన్ మీడియం ఫ్లేమ్ కొంచెం మీడియం కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోండి లో ఫ్లేమ్ పెట్టమాకండి మరి ఎందుకంటే ముక్క అనేది నుజ్జు అయిపోతుంది సో ఇది రాయల్దండి ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు మాత్రమే తినేదంటండి ఈ పండు చేప అంటే రాజు మెచ్చిన చేప పండు చేప అంటండి సో పదిహేను నిమిషాలు నేను కుక్ చేసుకున్న తరువాత ఇట్లా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చింది అందరికీ ఇడ్లీలోకి దోశల్లోకి మీకు చాలా ఇష్టంగా తింటారు ఇది సో మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ తినరు కాబట్టి నేను దీన్ని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటాను కుక్ చేసుకుంటాను సో ఫిష్ అనేది ఆ గ్రేవీ తగ్గి కొంచెం ఆ చిక్కగా తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి సో మేము అట్లా తింటాం ఇంట్లో సో మామూలుగా రెగ్యులర్గా చాలామంది టిఫిన్స్లో వాడతారు అట్లా అయితే ఈ కన్సిస్టెన్సీ సరి సరిపోతుంది సో నేను మా ఇంట్లో వాడేదాన్ని బట్టి ఇంకొక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటాను కుక్ చేసుకుంటాను సో దాని తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము సో పొగ చూడండి ఎలా వస్తుంది అవి బాగా వస్తుంది సో నాకు ఒక వాసనకే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడే ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మన మన రెసిపీ ఇట్లా రెడీ అవుతుందండి ఆ ముక్కకు తగ్గట్టే గ్రేవీ ఉంది సో ఇది మా ఇంట్లో సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంత ఇంత రుచికరమైన చేప ఈ రెసిపీ ఎవరికైనా చేసి పెట్టండి మీకు ఫిదా అయిపోయి పడిపోతారు ఇవాళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లాస్ట్కి నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నానండి సో ఇది మన ఫైనల్ వ్యూ